మరి గెలిచే అర్హత ఉన్నప్పుడు మూడు సార్లు ఓడిపోవడము మరి ఫిరోజ్ ఖాన్ కి చాతకాక ఓడిపోయారు అనుకోవాలా లేకపోతే అంటే ప్రతిసారి రిగ్గింగే అని కారణం చూపించడం కరెక్టే అంటారా ఇప్పుడు ఎంఐ మీద ఎవరైనా కంటెస్ట్ చేస్తే ఏ కాన్స్టిట్యూన్సీ కూడా కంటెస్ట్ చేస్తే 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావమ్మా ఓకే ఎవరికి డిపాజిట్ తక్కదు ఓకే ఓన్లీ ఫిరోజ్ ఖాన్ 5,000 to 6,000 నుంచి ఓడిపోతున్నారు 50,000 ఓట్లు పడుతున్నాయి ఆ లీగల్ ఓట్లు పడుతున్నాయి కదా రాత్రి పగలు పని చేస్తున్నా కుల మతం లేదు అని పడుతున్నాయి కదా లేకుంటే ఎందుకు పడతాయి సో నేను పిఆర్పీలో ఉన్నప్పుడు సెకండ్ వచ్చిన టీడీపీలో ఉన్నప్పుడు సెకండ్ వచ్చిన కాంగ్రెస్లో కూడా సెకండ్ వచ్చిన సో ఇక్కడ పార్టీ ఇంపార్టెంట్ కాదు ఫైట్ ఈస్ బిట్వీన్ ఎంఐ అండ్ ఫిరోజ్ ఖాన్ ఫ్యూచర్లో కూడా ఫైట్ ఈస్ బిట్వీన్ ఫిరోజ్ ఖాన్ అండ్ ఎంఐఎం ఇప్పుడు మీ కెమెరా తీసుకొని మా నంపల్లిలో మీరు తిరగండి పది మందికి మీరు అడగాలి ఎమ్మెల్యే ఎవరు వాళ్ళు అంటారు ఎంఐఎం ఓడిపోయినారు ఎవరు ఫిరోజ్ ఖాన్ సో నేను మీకే అడుగుతా మా నంపల్లిలో మీరు కూర్చున్నారు మా ఎమ్మెల్యే పేరు చెప్పండి మా ఎంఐఎం ఎమ్మెల్యే పేరు చెప్పండి మీరు మీకే తెలియదు ఐడియా లేదు రైట్ సో ఆ ఎంఐఎం ఎమ్మెల్యే పేరు ఫేమస్ ఎందుకు అయింది అంటే జాఫర్ హుసేన్ అని ఫిరోజ్ ఖాన్ మీద కంటెస్ట్ చేసినాడని వాడు ఫేమస్ అయినాడు లేకుంటే వాడు ఎంఐఎం టికెట్ తీసుకురాకపోతే ఆ జాఫర్ హుసేన్ కి జాఫర్ హుసేన్ పెళ్ళం ఓటేయదు సో ఇది వాస్తవం ఇది పొగరు కాదు అమ్మ వాస్తవం.